కేరళలోనేమో కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్, మళ్ళీ ఆ కమ్యూనిస్టులు అయ్యండి అయ్యే కూటమిలో భాగస్వాములు. అట్లాగే బెంగాల్లోనేమో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వర్సెస్ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, మళ్ళీ ఆ తృణమూల్ కాంగ్రెస్ కూటమిలో ఉంటుంది. ఎంత సంక్లిష్టతల మధ్యన ఏ విధంగా వచ్చేస్తే అసలు వాళ్ళకి ఎన్నికలకు ముందు జరిగిన హడావుడి, కేజ్రీవాల్ లాంటి ఒక సీఎంని అరెస్ట్ చేయడం, ఈ పరిణామాలు ఏమన్నా కొంతవరకు కలిసి వస్తాయా? కేజ్రీవాల్ అరెస్ట్ ఇంపాక్ట్ అన్నటువంటిది జరిగితే పంజాబ్ ఢిల్లీలో జరగాలి. ఆ రెండింటి ఇంపాక్ట్ లేదా దేశవ్యాప్తంగా జరుగుతుందా అన్నటువంటిది రేపు తేలుతుంది ఖచ్చితంగా. ఇదైతే వాళ్ళు ఆశిస్తున్నారు కేజ్రీవాల్ అరెస్ట్తో మొత్తం మారిపోయి జనాలందరూ అన్నటువంటి. అదే నిజమైతే కనుక అసలు నరేంద్ర మోడీ అధికారంలోకి రాకూడదు. ఎందుకని, ఆ రోజున అవినీతి కారణంగా అవినీతి పరుల్ని, అవినీతికి వ్యతిరేక ఉద్యమమే కదా, ప్రజలు ఏంటంటే కనబడే కరప్షన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారన్న కసితో వేశారు ఓట్లు. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది కరప్షన్ ఛార్జీల మీదనా లేకపోతే గోళీలు ఆడుకుంటున్నాడా? నేను కరప్షన్ ఛార్జెస్ మీదనే కదా. అరెస్ట్ చెయ్యకపోతే తప్పు తప్పించి, అరెస్ట్ చేస్తే తప్పేంటి? వీళ్ళు వెంటనే అంటారు బీజేపీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, నువ్వు పట్టించు. బీజేపీ వాడు ఎవడున్నాడు? కోర్టులో ఉన్నాయి, ఇప్పుడు కోర్టులో కేసులు వేస్తున్నారు కదా. అదానీ మీద కూడా కేసులు వేశారుగా. అదానీ మరి తేల్చుకో చూపించాడు కదా సాక్ష్యాలతో సహా తను ఎలాంటి తప్పు లేదని. కానీ అతని మీద ప్రచారం చేశారు కదా. మరి అదానీని కనుక నిజం తప్పు అయ్యి ఉంటే వదిలిపెట్టేవాళ్ళ? అరెస్ట్ చేసేవాళ్ళు కదా. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కదా దాంట్లో, ఏకంగా విచారణ కమిటీ వేసింది కదా, ఏడాది పాటు విచారించింది కదా. వీళ్ళనేది బీజేపీ మనిషి అదానీ అని. అదానీ ఏం బీజేపీ లేకముందు